Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Guntur TDPlo em jarugutundo teliste mukkuna veleskuntaru. Notito navvutu nosatito vekarinchukodanike pradhanam istunnaru Guntur TDP netalu. Paiga prachara yava perigipovadamto vyaktigatanga highlight kavadanike chustunnarata. ఏ కార్యక్రమం చేసినా ఫోటోలు దిగడం, గ్రూపులు కట్టుకోవడమే సరిపోతున్నట్లు తమ్ముళ్ల వాదన. ఈ పోకడలు కార్యకర్తల్లో కనిపిస్తే పెద్దగా పట్టించుకోరు. కానీ నియోజకవర్గంలో పార్టీని నడిపించాల్సిన నాయకులే ఈ తరహాలో వింత పోకడలకు పోవడం ఆశ్చర్యం కలిగిస్తోందట. గుంటూరు నగరంలో గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాలు ఉన్నాయి. గుంటూరు నగర టీడీపీ అధ్యక్షుడిగా డేగల ప్రభాకర్ కొనసాగుతున్నారు. గత ఎన్నికలలో తూర్పు సెగ్మెంట్ నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిన నసీర్ అహ్మదే అక్కడ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. నసీర్ అహ్మద్కు డేగల ప్రభాకర్కు అసలు పడ్డం లేదట. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంతగా విభేదాలు వచ్చినట్లు చెబుతున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు. కొంతకాలంగా సొంత ప్రచారం కోసం ఇద్దరూ పోటీ పడుతున్నారు. ఆ క్రమంలోనే గ్రూపులు పుట్టుకొచ్చాయి. ఆ మధ్య టీడీపీ ఆవిర్భావ వేడుకల సందర్భంగా గుంటూరులో చేపట్టిన పార్టీ కార్యక్రమాలు ఇద్దరి మధ్య ఆధిపత్య పోరుకు దారితీశాయి. ఏకంగా ఫోన్లు చేసుకుని నువ్వెంత అంటే నువ్వెంత అని దూషించుకున్నారట. నా ఏరియాలో నీ ఫోటో కానీ ఫ్లెక్సీ కానీ కనిపిస్తే మర్యాద దక్కదని వార్నింగ్ ఇచ్చుకున్నారట. ఆ తర్వాత కూడా పార్టీ కార్యక్రమాల్లో నసీర్ అహ్మద్, డేగల ప్రభాకర్ కలిసి పాల్గొన్నా వాళ్ల మధ్య సఖ్యత లేదని తెలుగు తమ్ముళ్ళు ఇట్టే కనిపెట్టేస్తున్నారట. తూర్పు ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ తనకు సరైన గౌరవం ఇవ్వడం లేదని, కరివేపాకులా తీసిపడేస్తున్నారని రగిలిపోతున్నారట డేగల ప్రభాకర్. ఇక ఉపేక్షిస్తే లాభం లేదని అనుకున్నారో ఏమో. సమస్యను తేల్చాలని టీడీపీ పెద్దల దగ్గర పంచాయతీ పెట్టారట ప్రభాకర్. తూర్పులో చేపట్టే పార్టీ కార్యక్రమాలకు తాను హాజరు కాబోనని కీలక నాయకులకు చెప్పేశారట సిటీ టీడీపీ ప్రెసిడెంట్. ఈ విషయం తెలిసిన వెంటనే నసీర్ అహ్మద్ కూడా కౌంటర్లు మొదలుపెట్టారు. ప్రభాకర్ చేపట్టే కార్యక్రమాలకు ఎవరు వెళ్లొద్దని తన వర్గానికి స్పష్టం చేశారట. కానీ పార్టీ కోసం పనిచేసే తెలుగు తమ్ముళ్ళు మాత్రం ఎవరి మాట వినాలో, ఎవరి దగ్గరికి వెళితే ఏమవుతుందో అనే ఆందోళనలో ఉన్నారట. అసలే అధికారానికి దూరమై అష్టకష్టాలు పడుతున్న తరుణంలో ఈ గ్రూప్ ఫైట్ ఏంటని ప్రశ్నలు సంధిస్తున్నారట. చంద్రబాబు ఏమన్నా వీళ్ళిద్దరికీ ఆస్తులు పంచినట్టుగా గుంటూరును పంచారా? ఫ్లెక్సీల కోసం పార్టీ పరుగు తీయడం ఏంటి అని కేడర్ కూడా టీడీపీ పెద్దలకు కంప్లైంట్ చేశారట. సమస్య తీవ్రతను గుర్తించిన టీడీపీ పెద్దలు ఇద్దరు నాయకులకు వార్నింగ్ ఇచ్చినా ఉపయోగం లేకుండా పోయిందనేది తాజా టాక్. దీంతో కీలక నగరంలో పార్టీని గాడిలో పెట్టేందుకు టీడీపీ పెద్దలు ఎప్పుడు చొరవ తీసుకుంటారో అని ఎదురు చూస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు.